తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతోంది అంటూ పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు అనే ఆరోపణలపై ఆమె మాట్లాడుతూ, టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు. నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు. కాస్టింగ్ కౌచ్ నన్ను వాడుకున్నారు అని ఆరోపిస్తున్న వారు, అలాంటి అవకాశం మీరెందుకు ఇస్తున్నారు అని కళ్యాణి ప్రశ్నించారు. మొదటే నేను రాను, నాకు ఇష్టం లేదు, నేను ఆ టైప్ కాదు అని చెబితే నిన్నెందుకు అడుగుతారు? నువ్వు ముందు వెళ్లి పూసుకుని నీ అంతట నువ్వే కాస్టింగ్స్ పట్టుకుని ఆ తర్వాత వాళ్లేదో అన్నారని గోల చేయడం ఎందుకు? నీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కళ్యాణి అన్నారు. ఎవరైతే ఇలాంటి పబ్లిసిటీ చేసుకుంటున్నారో వారు చేసేది పూర్తిగా తప్పు. ఇండస్ట్రీలో బ్రతుకుతూ, ఇండస్ట్రీ తిండి తింటూ, నిన్ను తల్లిలా ఆదరిస్తున్న ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం సరికాదు. ఒక విధంగా ఇది సహించరాని నేరం. ఇలాంటి వారు నాకు ఎదురు పడితే డైరెక్ట్ గా అటాక్ చేస్తాను. ఇండస్ట్రీ గురించి ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నావు అంటూ నిలదీస్తాను అని కళ్యాణి చెప్పుకొచ్చారు. మనం ప్రవర్తించే తీరు బట్టే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. నన్నెందుకు వచ్చి అడగరు, నిన్నే ఎందుకు అడుగుతున్నారు? నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ, పద్ధతులు, నీ మాటలు బట్టే అవన్నీ ఉంటాయి. అదంతా మనలోనే ఉంటుంది. సినిమాలో మనం చేసే క్యారెక్టర్లను బట్టి ఎవరు మనల్ని డిసైడ్ చేయరు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయంలో నీకు నువ్వే బాధ్యురాలివి అని కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.